అరే పక్కన తీసుకో, బట్టి నీకు మళ్ళీ స్టోరీ చెప్పాలి. ఇప్పుడు పక్కన తీసుకో. మీరేం చేశారో తెలుసా? సిగ్నల్ క్రాస్ చేశారు. లేదు సార్, ఆరెంజ్ లోనే క్రాస్ చేశారు. ఆరెంజ్ లేదు, యాపిల్ లేదు, చూసిరుండే బేకర్ గానే. సిగ్నల్ క్రాస్ చేస్తే ఫైన్ ఎంత తెలుసా? 500. 500? మరి అక్కర్లేదు గానీ మధ్యలో ఈ కత్తి పోట ఒకటి. ఏంటి 150 ఇవ్వు, 150 ఇవ్వు రామా, చెప్పు. ఎవరు చెప్పినా ఎన్నమ్మా ఇస్తే 150 రాజ్ 500 చలానా బుక్ మీద చేసినట్టు తేడా వచ్చి చెప్పు. రామా చెప్పలేదు, సీఎం చెప్పలేదు, పిఎం చెప్పలేదు. అమ్మో ఈ చెప్పమ్మో స్టాప్ దయచేసి ఆపమ్మో. అమ్మో ఒక గవర్నమెంట్ ఉద్యోగిని డ్యూటీలో ఉండగా యూనిఫామ్ లో కూడా లెక్క చేయకుండా చెప్పు తీసుకుని పడతావా? నేను మీరు యూనిఫామ్ లో ఉండి లంచం అడిగితే తప్పలేదు గానీ మీకు కొడితే తప్పు వచ్చిందా? డ్యూటీలో యూనిఫామ్ లో అడ్డం పెట్టుకుని వెద వేషాలు ఎన్నైనా వేస్తారు, పబ్లిక్ అడిగితే మాత్రం డ్యూటీలో ఉన్నామంటారే. ఏమండి డ్యూటీలో లేకుండా అడిగితే మీరు ఇస్తారండి? యూనిఫామ్ లేకుండా మామూలు గుడ్డతో జరిగితే మీరు ఏమంటారు? చీపమ్మంటారు. పదవి లేకపోతే మంత్రులకు ఏ దిక్కు లేదండి ఈ దేశంలో. ఆ ఫ్రాడ్ 150 రూపాయలు అడిగారని చెప్పు తీసుకొని పిచ్చ పీకుడు పీకుతారండి. అరే చలో బాయ్ క్యాచ్ ఎక్కడ హ్యాపీ, చలో 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 చెప్పు బాబుకి ఇవ్వండమ్మా. ఇప్పుడు లంచం అడిగిన వాళ్ళందరినీ కొట్టాలంటే మీరు చెప్పున కంపెనీ పెట్టుకోవాలమ్మా. కొట్టిన వరకు చాలుగానే పోండి పోండి పోండి. జై హింద్. వెళ్ళండమ్మా, వెళ్ళండి, వెళ్ళండమ్మా ప్లీజ్. అరే చలో బాయ్ క్యాచ్ ఎక్కడ హ్యాపీ, చలో 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 చలో.